ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి ఫలితాల కార్యక్రమాన్ని తెలియజేస్తాను. నవంబర్ 17 కార్తీక మాసం శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపశుపతి హోమం మహాలింగాచర జరుగుతాయి. విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆయురారోగ్య అష్టేశ్వరతో తులతూగాలని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ములుగు డాట్ కామ్ ద్వారా తెలుసుకోండి. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలకు వచ్చేస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమాలు చాలా వరకు విజయవంతమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. మీ భావాలను మీ పద్ధతుల్ని మార్చుకోకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పని గ్రహించండి. కాలం ఎప్పుడూ కూడా ఒకరివైపే అనుకూలంగా ఉండదు. ఈ కాలచక్ర భ్రమణంలో ఇబ్బందికరమైన పరిణామాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు గారు, కేవలం మీ యొక్క మితిమీరిన ఆత్మవిశ్వాసమే దానికి కారణమవుతుంది. ఎవరు సానుభూతి కూడా సపోర్టు కూడా మీకు లభించదు. కనుక ఆవేశాలు పక్కన పెట్టి అందరినీ ఆప్యాయతతోటి పలకరిస్తూ పిలుస్తూ మీ చేతన సహాయం చేస్తూ ఉంటే మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు కనివ్వండి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకునే ప్రయత్నాలు, ఉద్యోగం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు అన్నీ లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషరాశి వారికి మనవి. నవంబర్ 17వ తేదీన అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. అమృత మహాపాశుపతిహోమం, దాంతోపాటు మహాలింగాచర కార్యక్రమం, ఇవి శ్రీశైలంలో మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో పాల్గొని తరించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ములుగు డాట్ కామ్ ద్వారా తెలుసుకోండి. వృషభరాశి వారికి ఈ వారం సంతోషకరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి పోటీని అధిగమించగలుగుతారు. మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో
ఎదుటివాళ్ళ మీద నమ్మకంతో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకోకుండా మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకొని అమలు చేయటం వల్ల ఇంట్లో కూడాను అప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సంతాన సంబంధాల విషయాల్లో, వాళ్ళ అలవాట్ల విషయంలో, క్రమశిక్షణ విషయంలో ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించడం, తెలుసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఈ వారం మీకు అమల్లోకి వస్తాయి. మీరు ఊహించినటువంటి చెడు ఏది కూడాను మీ దరిదాపులకు కూడా రాలేదు. అత్యంత గొప్పదైనటువంటి ది కార్తీక మాసం. అందుకే చెప్పారు పెద్దలు, నా కార్తీకో సమమాస నచ్చ దైవం శివాత్పరం, నచ్చ వేదం సమం శాస్త్రం, నా తీర్థం గంగాయా సమాన. నా కార్తీకో సమమాస, కార్తీక మాసాన మించిన మాసం లేదు. నచ్చ దైవం శివాత్పరం, పరమేశ్వరం మించినట్టు దైవం లేడు. నచ్చ వేదం సమం శాస్త్రం, వేదానం ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రం ఏది లేదు. నా తీర్థం గంగాయా సమాన, ఎన్ని రకాల నీళ్ళు ఉన్నప్పటికీ కూడాను గంగాజలంతో మాత్రం సమానం కావు. అది దాని అర్థం. నవంబర్ 17వ తేదీన శ్రీశైలంలో మా ఆశ్రమంలో అమృత మహాపాశ్వహోమం జరుగుతుంది, మహాలింగార్చన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని మంచి ఫలితాలు పొందాలని చెప్పని మీకందరికీ మనవి చేస్తున్నాను. ఇందుకు సంబంధించిన వివరాలు ములుగు .com వారిని అడిగి తెలుసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్ళను ఎదుర్కొని ఏదో విధంగా నిలబడగలుగుతారు. మీరు చేయలేము అని చెప్పి భావించిన పనులు కూడా మీరు చేయగలుగుతారు. అంతటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ఇచ్చారని మీరు సంతోషపడతారు. అదే కోణంలో మనం కూడా కష్టపడినందుకు తగిన ఫలితం వచ్చింది చెప్పని సంతోషపడతారు. మిమ్మల్ని అడుగడుగునా వేధిస్తున్న వ్యక్తుల యొక్క దరిద్రం ఏదైతే ఉందో అది వదిలిపోతుంది. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీ ఉత్తి ఉద్యోగాల పరంగా మీకు పేరు ప్రఖ్యాతి రాకుండా అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలగిపోతారు. కళా సాహిత్య రంగాల్లో కూడా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు ఇవన్నీ ముడిపడతాయి. మెడిసిన్ సీట్ కానివ్వండి, ఐఐటి సీట్ కానివ్వండి, ఇవన్నీ వచ్చే పరిస్థితులుగా గోచరిస్తుంది. ఏమీ దిగులేదు. అదే కోణంలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశీయాలను చేసి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నవంబర్ 17వ తేదీన శ్రీశైలంలో మా ఆశ్రమంలో అమృత మహాపాశ్వహోమం చేయబడుతుంది. అదేవిధంగా మహాలింగార్చన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మంచి ఫలితాలు పొందాలని చెప్పని కోరుకుంటాను. వివరాలు ములుగు .com ద్వారా తెలుసుకోండి.
పోర్టల్లో లాగిన్ అవ్వండి. కర్కర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమైన ఫలితాలతో తిరిగి రాగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. మరింతగా కృషి చేసి గొప్ప స్థితికి వెళ్లాలని ఉత్సాహపడుతున్న సంతానాన్ని ప్రోత్సహిస్తారు. ఏ విధంగా అయినా సరే నా జీవితాశయం సాధించుకోవాలి, నేను సివిల్స్ పాస్ కావాలి అని పట్టుదలతో ఉన్న మీ పిల్లలకి, మీ రక్త సంబంధికులకు మీ చేతులే సహాయం అంతా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు బాగుండాలి. మనం ఎట్లాగూ అంత గొప్ప చదువులు చదువుకోలేదు, ఏదో వానాకాలం చదువు చదువుకున్నాం. మన జీవితాలు ఇలా నడుస్తున్నాయి. వాళ్ళు బాగా చదువుకుంటామని చెప్పి అంటున్నారు, వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఎందుకు వెనక్కి లాగాలి? డబ్బులు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ విద్య చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకపోతే దానికి విలువ లేదు, తర్వాత అది కుదరదు అనే భావంతో మీరు సహాయం చేస్తారు, అండగా నిలబడతారు. వాళ్ళు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారన్న నమ్మకం కూడా మీకు కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, అదేవిధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ కానివ్వండి. ఇవన్నీ నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కర్కట రాశిలో జన్మించిన వారికి ఒక మనవి, ఈ కర్కట రాశిలో జన్మించిన వారికి ఒక మనవి. నవంబర్ 17 కార్తీక మాసం మహోత్తమైన మాసం. ఆ రోజున అమృత మహాపాశ్వత హోమం, మహాలింగార్చన శ్రీశైలంలో మహాశ్రమంలో జరుగుతాయి. దీనికి సంబంధించి మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. వివరాలు ములుగు .com ద్వారా తెలుసుకోండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి వారం బాగుంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏదో విధంగా వాటిని అధిగమించి మీరు అనుకున్నటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రతి నిశ్చయం కూడాను వాగ్వాదాలతో కాలం గడపద్దు, అందువల్ల ప్రయోజనం లేదు. మంచి విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించాలి అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. మీ మానసికమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉందో అంచనా వేయడానికి మీకు కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. మనోనిపురాన్ని కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటారు, వాటిని ఆచరిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు. జీవిత భాగస్వామ్యం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు ఇష్టం లేకపోయినా మీరు ఆమోదిస్తారు, చేయగలిగింది లేక. అనవసరమైన తగాదాలు వివాదాలు పెట్టుకోవడం దేనికి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరేం చేసుకుంటే నాకెందుకు అనేటువంటి నిరామయం నిరంజనం అనేటువంటి ఒక పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా నాగబద్ధాన్ని ఉపయోగించండి, చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఐశ్వర్య నాగితో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రెండు ఇంట్లో పెట్టుకోండి, వాటిని ఏ విధంగా వాడాలో తెలుసుకోండి. తద్వారా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారని నా విశ్వాసం. ఇది అరుదైనటువంటిది. ఎప్పుడో కృతయుగంలో త్రేతాయుగంలో వీటిని ఉపయోగించేవాళ్ళు, అవి ఇక్కడెక్కడ అందుబాటులో లేవు. దానికి ఏంటంటే సర్ప సంబంధమైనటువంటి దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సేకరించినటువంటి మిశ్రమం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఈ నాగబంధాన్ని కానీ ఐశ్వర్యనాయకుని కానీ ఆ రకమైనటువంటి మహాదేవతా వృక్షాలు
సర్పవృక్షాలు కేరళలో ఉన్నాయి, కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో ఉన్నాయి, శ్రీశైలం దగ్గర ఉన్న నల్లమల ఫారెస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా విపులంగా గ్రంథాల్లో రచించి వీటి వల్ల మీకు ప్రయోజనాలు ఉన్నాయి, వీటిని మీరు ఉపయోగించుకోండి అని పెద్దవాళ్ళు మనకు కొన్ని సాంప్రదాయాలు నూరిపోస్తే వాటిని పక్కన పెడుతున్నారు చాలామంది. చాలామంది బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. హిందువుల ప్రాథమిక సూత్రమైనటువంటి పసుపు కుంకుమకి ఎంతో విలువ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినా, లేకపోతే కొన్ని వందల రూపాయలు ఆస్తి ఇచ్చినా అమ్మాయికి పసుపు కుక్క కింద ఇచ్చాము అని చెబుతారు. బిల్డింగులు ఇచ్చారని చెప్పరు. మా పుట్టింటి వాళ్ళు పసుపు కుక్క కింద నాకు ఇచ్చారు 10 ఎకరాల పొలం అని ఆడపడుచు గర్వంగా చెప్పుకుంటుంది. ఆ పసుపు కుక్కకి ఎంత విలువ ఉందో మీరు తెలుసుకోవాలి. ఈ సుమంగళి పసుపు, ఇందులో తెల్లయ్యేశ్వరి వీరు కలుస్తుంది. ఇది సాక్షాత్ దేవతావృక్షం. దాంతో నిత్యకూర్చో శుభకార్యాలు చేసుకున్న, వాడుకున్న, అమ్మవారికి అభిషేకం చేసిన, శివలింగానికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మన ఆచారాలు, మన పెద్దలు చెప్పిన విషయాలు ఇవన్నీ మనం పాటించగలిగితే మంచి స్థితిలో ఉండేవాళ్ళం. కర్మవశాత్తు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన రావటం వాళ్ళు మన సాంప్రదాయాల్ని నాశనం చేసి కాఫీలు, సిగరెట్లు, తాగుడు ఇవన్నీ ఇక్కడ జనానికి నేర్పి మన సంస్కృతిని నాశనం చేసి వాళ్ళు వెళ్ళారు. బాగు చేసినటువంటి గొప్పవాళ్ళు, మహానుభావులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, దొంగ స్వామీజీల సంఖ్య చాలా ఎక్కువైపోయింది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో నవంబర్ 17 కార్తీక మాసం శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపార్శ్వహోమం, అదేవిధంగా మహాలింగార్చన జరుగుతున్నాయి. అందులో పాల్గొని ఆ పరమేశ్వరు యొక్క కృపాకటాక్ష ధోరణి మీరు పొందాలని కోరుకుంటున్నాను. వివరాలు mulugu.com ద్వారా తెలుసుకోండి. కన్యారాశి వారికి ఈ వారం బాగుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైన బంధాలు నడుస్తాయి. అయినప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం ఉంటాయి. మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మీ సన్నిహితులైన బంధువులకి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు. మనోవేదన కలుగుతుంది. ఈ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎప్పుడు పోతుందా, ఈ రుణాలు ఎప్పుడు తీస్తాయా అని ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి చదువు రాబోతున్నాయి, తప్పకుండా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అందులో ఏమీ ఇబ్బంది లేదు, డోకా లేదు. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మంచి చదువులు రాబోతున్నాయి. మానసికమైన సంతోషం కూడా కలుగుతుంది. విదేశాల్లో చదువుకోవటం చేసే ప్రయత్నాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవహార సంబంధమైన విషయాలు, శరచరాశ్రం సంబంధించిన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ సంబంధించి చదువులకు సంబంధించిన విషయాలు, వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాలు, అన్నిట్లో కూడా మీరు
ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తారు. ఎక్కడ అపశృతులు సంభవించకుండా జాగ్రత్త పడతారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం నవంబర్ 17వ తేదీన అమృత మహాపాశుపతి హోమం మహాలింగార్చన జరుగుతుంది శ్రీశైలంలో ఉన్నటువంటి మా ఆశ్రమంలో. ఇందులో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్ష ధోరణికి మీరు ఆ పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్ష ధోరణిని మీకు లభించాలని కోరుకుంటూ దీనికి సంబంధించిన వివరాలు ములుగు .com ద్వారా తెలుసుకోండి. అదే కోణంలో రకరకాలైనటువంటి నరదృష్టి కానివ్వండి, బంధు దృష్టి కానివ్వండి, మనమంటే ఇష్టం లేని వాళ్ళ దృష్టి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అనుకున్నా కాదనుకున్నా మన మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు కంటికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అందరికీ స్పష్టంగా తెలుసు. చాలామంది వితండవాదాలు పెట్టుకుంటారు కంటికే శక్తి ఉంది అని. అది కాదు. ఒక విషయం గమనించండి, నెమలికి సంతానం ఉంది కానీ సంపర్కం లేదు. ఈ నెమలి, ఆడనెమలి, మొగలమలి ఈ రెండు కలిసి నాట్యం చేసుకుంటాయి, దాన్ని మయూరి నాట్యం అంటారు. ఆ విధంగా నాట్యం చేసి చేసిన తర్వాత ఈ మొగ నెమలి కంటినిచ్చి ఒక ద్రవ పదార్థం కారుతుంది, దాన్ని ఆడ మయూరి అంటే నెమలి స్వీకరించి మింగుతుంది. దాంతో దానికి గుడ్లు పొదుగుతుంది, పిల్లలు సంప్రాప్తిస్తారు, నెమళ్ళు పుడతాయి. ఇక్కడ సంతానం ఉంది కానీ సంపర్కం లేదు. పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? కంటి నుంచి వచ్చింది. తెలిపోయింది కదా కంటి కంటి శక్తి ఉందని. నెమలి కంటికే అంత శక్తి ఉంటే మానవుడి కంటికి ఎంత శక్తి ఉంటుందండి? మనం చూడలేదా, వినలేదా? పూర్వ మహర్షులు కోపం వచ్చి కళ్ళు తెచ్చి చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైనటువంటి సంఘటనలు మనం చూడలేదా? మహాపతివత కోపం వచ్చి కోపంతో చూస్తే లోకాలు అల్లాడిపోయినటువంటి విషయాలు మనకు తెలియదా? ఇది వాస్తవంగా కంటికి ఆ శక్తి ఉంది. అందువల్ల అందరూ మనవాళ్ళే, మంచివాళ్ళే అని చెప్పని అనుకునేటువంటి విషయాలు ఈ రోజుల్లో కావు. ఏ రకమైన నరదృష్టి లేకుండా ఉండాలన్నా, దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా ఈ నాగబంధం అనే దాన్ని ఉపయోగించాలి. ఈ నాగబంధం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఇది ఎలాంటి దుష్టశక్తిని ఇంట్లోకి రానివ్వదు. ఈ నాగ బంధంతో పొడితోటి ఈ గడపలకి బొట్టుల్లాగా పెట్టాలి ప్రతి దర్వాదాలను. ఈ నాగబంధాన్ని ఓ చిన్న కవర్లో ఒక ప్యాకెట్గా పెట్టుకొని సంచిలో పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు, చేయొచ్చు. ఒక వారం తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు తొక్క చోట పారేసి మళ్ళీ ఇంకో పొట్లం ఓ 3 చెంచాలు ఈ నాగబంధాన్ని ఒక పొట్లం కట్టి జేబులు పెట్టుకొని వెళ్ళటం వల్ల, పర్సులు పెట్టుకొని వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. గొప్పగా కలిసి వస్తుంది. మీరందరూ కోటీశ్వరులు అవుతారని నేనేం చెప్పట్లా. మీకు ఎలాంటి చెడు మాత్రం జరగదు, దానివల్ల ఎలాంటి బ్యాడ్ కూడాను మీ దగ్గరికి రాదు, రాలేదు. అది దానికున్న పవరు. అందుకే పూర్వం అవన్నీ వాడేవాళ్ళు, కాలక్రమేణ అవన్నీ కూడా పోయినాయి. కొన్ని తాటాకు గ్రంథాలు, పురాతన గ్రంథాల్లో వీటి ప్రస్తావన ఉంటే అవన్నీ ఇప్పుడు కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాయి. ప్రతిరోజు పత్రిక కూడాను మీ చేతుల్లో ఉన్న సాయాన్ని పక్కవాళ్ళ చేయండి, అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శక్తి లేని వాడు ఒక పుట్టిన ఒక పేదవాడికి అన్నం పెట్టించండి,
నాలుగు చపాతీలు చేసి కుక్కలకు వేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఎన్ని నర్సని దోషాలు పోతాయి. భూతదయ వల్ల దేవుడు దగ్గరవుతాడు, కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి తిక్కు గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మాత్రమైనటువంటి కార్తీక మాసం నవంబర్ 17 అమృత మహాపాశ్వ హోమం జరుగుతుంది, మహాలింగాచన జరుగుతుంది. శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. తులరాశి వారికి వారం అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, శుభకార్యాల సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధమైన విషయాలు, అని అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకునే మీ ఆశయం నెరవేరుతుంది. అదే కోణంలో ఆర్థికంగా ఇంటికి అండగా నిలబడాలన్న మీ ఆశయం మేరకు మీరు ఎంతగానో కృషి చేస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్నేహితులు మిత్రులకి బాగా సహాయం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను పాల్గొని విజయవంతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు, అందులో కూడా ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఇది ఆధిపత్యం, నీదా నాదా అనేటువంటి వాగ్వాదాలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఏలినాడు ప్రభావం వల్ల ఇది కొంతమందికి మాత్రమే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. మిగిలిన వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. ఈ రాజులో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రుణాల ఒత్తిడి లేకుండా రుణాలు చాలా వరకు తీర్చివేస్తారు. మానసికమైన సంతృప్తిని కలిగి ఉంటారు.
ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఏమీ ఇబ్బంది లేని వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి మీ చేతిలో ఉన్న సహాయాన్ని అందించగలుగుతారు. అందరినీ ఆప్యాయంగా, ప్రేమగా చూసుకుంటారు. అదే రకమైన అభిమానాన్ని మీరు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. అనుకూల ఫలితాలు కలుగుతాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వచ్చేస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. ఏదో విధంగా విషయాన్ని పరిగణించి మీ ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. సంతాన పురోగతి బాగున్నప్పటికీ మానసికమైన సంతృప్తి మాత్రం మీకు కలగదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అదే కోణంలో విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక, ఆరోగ్య, విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. అదేవిధంగా శుభకార్యాల సంబంధించిన విషయాలు ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. కొన్ని విషయాల్లో డబ్బులు చేతిలో ఉంచుకొని కూడాను కొన్ని పనులు మీరు చేయలేకపోతారు. ఇది మీ మానసిక అసంతృప్తి కారణమవుతుంది. సమర్థత కలిగిన వాళ్ళకి పనులు అప్పగిస్తామని చెప్పని నిర్ణయించుకుంటారు. బంధువులని, స్నేహితులని వాళ్ళ పనులు అప్పగిస్తుంటే వాళ్ళు అవన్నీ చెడగొట్టి లాభాలు రావాల్సిన చోట నష్టాలు తేవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. సమర్థులైన వాళ్ళకి మాత్రమే పట్టం కట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు. బంధువులు, స్నేహితులు అనేటువంటి సెంటిమెంట్స్ని పక్కన పెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలీలగా అధిగమించగలుగుతారు. వాళ్ళని ఒక దారిలో పెట్టగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. పునర్వాస సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా గ్రీన్ కార్డు లభిస్తుంది. ఏమీ సందేహం లేదు. అదేవిధంగా గతంలో ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులకి ఇప్పుడు మంచి గిరాకీ పెరగటం, విలువ పెరగటం జరుగుతుంది. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అద్భుతం ఇంకా 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
epoojastore.in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఎక్కువగా సానుకూల ఫలితాలే ఈ వారం గోచరిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులు మిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తాయి. బంధువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం మిమ్మల్ని వ్యతిరేకించడం జరుగుతుంది. వాళ్ళ వ్యతిరేక భావాలకు సంబంధం లేకుండా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదే కోణంలో మానవత్వానికి, స్నేహానికి, బంధుత్వానికి ఎంతవరకు విలువనివ్వాలో అంత ఇస్తారు. అందరినీ తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం మాత్రం మంచిది కాదని గ్రహించి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. అందరికీ సమానమైన గౌరవాన్ని ఇస్తారు. మీ అహంకారాన్ని ఎక్కడ కూడాను మీరు ప్రదర్శిస్తారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఈదిన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక. నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.